ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మిథున వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది రాజకీయ సంబంధమైన జీవితంలో కూడాను మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి మీకున్న పదవిని అడ్డం పెట్టుకొని పది మందికి సహాయం చేయగలుగుతారు నలుగురిలో నోట్లో మంచి అని చెప్పని అనిపించుకోగలుగుతారు మానసిక సంతోష కలుగుతుంది ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పటికీ కూడాను కుటుంబ సభ్యుల కోసం కొంత సమయాన్ని కేటాయించాలని చెప్పి భావిస్తారు అదేవిధంగా చేస్తారు ప్రతి విషయంలో కూడా మీకట్టు ఒక ప్రత్యేకతని ఒక స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు సంపాదించుకున్న స్థానాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది ఆ కష్టాన్ని పడతారు స్నేహితులకి బంధువులకి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి అందరికీ కూడా అంతో ఇంతో సాయం చేస్తారు ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిని స్థానాన్ని కలిగి ఉంటారు జీవితాశయాన్ని సాధిస్తారు సాధించిన జీవితాశయంతో పది మందికి ఏ విధంగా మేలు చేయాలని చెప్పిన ఆలోచన చేస్తారు అదే గోడంలో పిల్లల విషయంలో దిగులు ఇబ్బంది పడుతుంది అమ్మాయి కాపురంలో ఉన్నటువంటి కలతలు పిల్లవాడి ఉద్యోగంలో ఉన్నటువంటి బాధలు కోడలతో ఇబ్బందులు వాగ్వివాదాలు ఇవన్నీ ఇబ్బంది పెట్టే పరిస్థితిగా గోచరిస్తుంది ఏది ఎవరినప్పుడు కూడాను ప్రతి విషయంలో కూడా గోప్యంగా లోతుగా వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తారు ఎవరికి ఏ విషయాలు తెలియకుండా జాగ్రత్త పడాలని చెప్పారు యోచిస్తారు మానసిక ధైర్యాన్ని కలుగుంటారు ఏ విషయమైనా కానీ మనలో మనం పరిష్కరించుకుందాం బయటికి మాట వెళ్ళకూడదు అనేటువంటి సందేశాలు అందరికీ చెప్తారు ఆ రకమైన దానికి ద్రోబడి అందరూ కూడా ఇష్టపడతారు అభిప్రాయ భేదాలు ఉన్నా సరే పైకి మాత్రం మంచిగా కనపడాలని చెప్పని నిర్ణయించుకుంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోడలోనూ మీకు మీరుగా ఒక స్థాయిని స్థానాన్ని నిలబెట్టుకోగలిగినటువంటి పరిస్థితిని నిలబెట్టుకునేటువంటి పరిస్థితిని కలిగి ఉంటారు అంతర్గత విషయాలు మానసిక వేదన కారణమవుతాయి వాటి విషయంలో భగవంతుని మీద భారం వేసి మీరు చేయవలసిన పరిష్కార మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేయగలుగుతారు పునర్వాహ సంబంధమైన విషయ వ్యవహారాలు దానికి సంబంధించిన సమస్యలు తీరిపోతాయి ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఈ రాశిలో జన్మించిన వారు పది రోజులు ప్రతి రక్ష కూడాను ఐశ్వర్య నాయంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన